వ్యామి దేవుని స్వరము ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో നടി നീ കീർത്തിക്കൈ സിയോനുലോ മഹോന തുടായേശയ്യ നടി നീ കീർത്തികൈ സിയോനുലോ മഹോന തുടായേശയ്യ സിയോനുലോ നീവു ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడయేస నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనుల మహోన్నుడేస నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి నిర్దోషమైన మార్గములో నాంతరంగమున ధైర్యమునిచ్చి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము నిశ్చితివి నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నను ఎడబాయవు నీవు విడువవు నను ఎడబాయవు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడాయే సయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడాయే సయ్యా మహాగరతమైన పరిశుద్ధమైన స్నేహితులు ష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నీ దినమున మరి ఒక సాయంకాల సమయంలో మీ సరిధికి వస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలను దర్శించి అనేక హృదయాలను వెలిగించి ఆదరణ కలిగించి రక్షణ దయచేసి పరిశుద్ధాత్మను గురించి స్వస్థపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేడినయ్యే సునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఈ దినమున మన అంశము క్రీస్తు పునరుత్నము రెండవ భాగము పోయిన సంచికలో మనము పోయిన వారము క్రీస్తు పునరుత్నము ఒకటవ భాగాన్ని గురించి ధ్యానించాం అది మొదటి కొరింతి పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి మనము పదకొండు వచనాల వరకు ధ్యానించాం ఈరోజు అపస్తులైన పౌలు కొరింతిలో మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము పన్నెండు నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు ధ్యానించుకుందాం బైబిల్ చదువుతున్నాను బైబిళ్ళను వారి దగ్గర పెట్టుకోండి బైబిల్ తెరవండి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుత్నము లేని ఎడలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గుర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులలో మృతులు లేపబడని ఎడలా దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేవని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరందరూ మీ పాపములోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ముందు ఇక్కడ పౌలు పునరుత్నాన్ని గురిచి ఇంకా కొంచెం ముందుకెళ్తున్నాడు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు సంఘములో కొంచెము లాజిక్స్ వచ్చేసాయి పునరుత్నాన్ని గూర్చి కొన్ని అబద్ధపు సిద్ధాంతాలు మరి అనాది కాలంలో ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు ఏమంటున్నారు మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు రిజర్వెక్షన్ ఆఫ్ జీజస్ యేసు పునరుత్నము ఏసుక్రీస్తు అసలు ఈ లోకానికే రాలేదు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు అసలు ఏసే జన్మించలేదు అని చెప్తున్నారు ఇదంతా పచ్చి అబద్ధం అంటే చాలా పచ్చి అబద్ధంగా ఉంది క్రీస్తు శకము అని మనం పిలుస్తున్నాం ఆ రోజుల్లో కూడా క్రీస్తు శకము ఉండి ఉన్నది ఈ పత్రిక నాటి కాలానికి క్రీస్తు శకము ఆరంభమైంది అసలు క్రీస్తే జన్మించని ఎడల క్రీస్తు శాఖ ఎలా ఆరంభమైంది వీళ్ళ అవివేకాన్ని పౌలు ఖండిస్తూ ఉన్నాడు మీలో కొందరు పునరుత్నము లేదని ఎట్లా చెప్పుచున్నారు మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మనము మరియు క్రీస్తు లేపబడి ఉండే ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే క్రీస్తు లేపబడి ఉండని ఎడల యేసు క్రీస్తు లేఖనముల ప్రకారము చనిపోయాడు లేఖనముల ప్రకారము క్రీస్తు సమాధి చేయబడినాడు లేఖనముల ప్రకారము క్రీస్తు పునరుత్డయ్యాడు అని పైవచనాల్లో చెప్పాడు అకార్డింగ్ ద స్క్రిప్చర్ జీజస్ వాజ్ డైడ్ అండ్ బరీడ్ అండ్ ద రిజరెక్టెడ్ లేఖనముల ప్రకారము ఏసు చనిపోయాడు సమాధి చేయబడినాడు మూడవ దినమున లేపబడినాడు అయితే ఇక్కడ వీళ్ళు ఏమని వాదిస్తూ ఉన్నారో అసలు ఆయన లేపబడలేదు అని వీళ్ళు వాదిస్తూ ఉన్నారు అలా లేపబడి ఉండకపోయినట్లయితే మేము చేయు ప్రకటన వ్యర్థమే సువార్త అనే మాటకు క్రీస్తు జనన మరణ పునరుత్న ఆరోహణ అవరోహణములు గూర్చిన వర్తమానమే సువార్త ద గాస్పల్ ఇంక్లూడింగ్ ద బర్త్ అండ్ డెత్ అండ్ రిజరెక్షన్ అండ్ ఎసెన్షన్ డిసెన్షన్ ఆఫ్ ద జీజస్ సువార్త వీటితో ముడిపడి ఉన్నది మరి వీళ్ళు మా ప్రకటన వ్యర్థమే మా సువార్త ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే విశ్వాసం అనేది దేని వలన కలుగుతుంది ప్రభాపతికుల పదహారు అధ్యాయంలో పోలట్నాడు వినుట వలన విశ్వాసము కలుగును ఏమి వినుట వలన సువార్తను వినుట వలన విశ్వాసము కలుగును ద ఫెయిత్ వాస్ హియరింగ్ బై ద వర్డ్ ద వర్డ్ వాస్ ది లివింగ్ గాడ్ విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న ఒనుటకు రుజువున ఉన్నదని హెబ్రి పదకొండు ఒకటిలో పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు హెబ్రి పత్రికలో మూడు విషయాలు పౌలు నొక్కి ఒక్కాణించాడు మొట్టమొదటిది ఏమిటంటే వితౌట్ సంథింగ్స్ కొన్ని విషయాలు లేని ఎడల అసలు క్రైస్తవమీ లేదు మొట్టమొదటిది ఫిబ్రి తొమ్మిది ఇరవై రెండులో అన్నాడు రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ కలగదు వితౌట్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లెడ్ దెర్ ఈజ్ నో రీమిషన్ ఆఫ్ ద సిన్ రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ కలగదు రెండవది ఫిబ్రీ పదకొండు ఐదులో విశ్వాసము లేని ఎడల అతడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు నో ప్లీజెస్ టు గాడ్ వితౌట్ ఫెయిత్ విశ్వాసము లేకుండా ఎవడును ఏ మనుష్యుడును దేవునికి ఇష్టడుగా ఉండలేడు మూడవది పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు వితౌట్ హోలీనెస్ కెనాట్ సీ టు గాడ్ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అలాగే స్వార్థ పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినప్పుడు ఏసయ్య చెప్పినాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు వితౌట్ మీ కెనాట్ డూ నథింగ్ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నా ఎందు మీరును మీ మీందు నా మాటలను నిలిచి నేడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కాని తనంతట తాను ఎలాగున ఫలించదో అలాగుననే మీరును నాలో నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు అని ఏసఐ చెప్పినాడు కాబట్టి ఈ మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి ఇంకా పౌలు చెప్తున్నాడు దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా ఆగపడుచున్నాము మృతులు లేపబడని ఎడల యేసుక్రీస్తు తన సువార్త పరిచర్యలో అనేకమంది చనిపోయిన వారిని లేపినట్లుగా మనం చూస్తున్నాం ఎవరెవరిని లేపాడు బైబుల్ ప్రకారం మనము సాక్ష్యం రుజువులుగా తీసుకుంటే నాయిను విధవరాలు కుమారుని బ్రతికించాడు లూకా వార్త ఏడవ అధ్యాయంలో అలాగే యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయంలో చనిపోయిన లాజరును ఆయన బ్రతికించాడు అలాగే మార్కు స్వార్త ఐదవ అధ్యాయంలో యాయీరు కుమార్తెను ఆయన బ్రతికించాడు మరి యేసుక్రీస్తు మృతులను లేపినట్లుగా బైబుల్ సాక్ష్యం ఇచ్చున్నది మృతులు లేపబడని ఎడల దేవుడాయనను లేపలేదు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పదకొండవ చనములో అంటాడు చావునకు లోనైన మీ శరీరము దేవుని ఆత్మ ద్వారా ఆయన విశ్వాసము ద్వారా క్రీస్తు మృతులలో నుండి ఎలాగున లేపబడి ఉన్నాడో ఆయన ఎందలి విశ్వాసము ద్వారా మీరును మీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా లేపబడుదురు అన్నాడు పౌలు ఎవడైనను దేవుని ఆత్మ లేని వాడాయన వాడు కాడు వితౌట్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ కెనాట్ బిలాంగ్స్ టు గాడ్ ఎవడైనను దేవుని ఆత్మ లేని ఎడలా వాడు కాడు ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులు ఎందరు దోస్ వార్ వాక్ విత్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దే షెల్ బి సన్స్ ఆఫ్ గాడ్ ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురు వారు మాత్రమే ఆయన కుమారులు కుమార్తెలు ఎందుని లేఖనము చెప్పుచున్నది కాబట్టి ఇక్కడ మేము అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము అని పౌలు అంటున్నాడు అపోసుల కార్యం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఏసై అన్నాడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనక యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్య ఉండెదరు వెల్ ది రిసీవ్ ద పవర్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ కమ్ సో మీరు శక్తిని పొందుతారు ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీ మీదికి వస్తుందో పరిశుద్ధాత్మ అనే మాటకు అక్కడ కొన్ని ఇంగ్లీషు తర్జుమాలో డైనమో అనే మాట వాడబడింది వెన్ ద డైనమో ఈజ్ కమ్ ైన అనగా వెలుతురు ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ బిగినింగ్ లైట్ నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చినములో దావిదంటున్నాడు నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును దేవుని ఆత్మ పెంతి కోస్తు దినమున నూట ఇరవై మంది మీదికి వచ్చినప్పుడు మొట్టమొదట ఏం జరిగింది గొప్ప శబ్దము వారికి వినబడింది రెండవది అగ్ని వంటి నాలుకలు విభజించబడినట్లుగా వారికి కనబడింది మూడవదిగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడుతున్నారు అండ్ ఇనిషియల్ ఈవిడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద స్పీకింగ్ ద టంగ్స్ పరిశుద్ధాత్మను పొందడానికి ఉన్న నిదర్శనం ఏమిటంటే భాషలు మాట్లాడమే పదహారు వచ్చినములో పౌలు అంటున్నాడు మృతులు లేపబడని ఇడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు ఒకవేళ క్రీస్తు పరిచర్యలో కొంతమంది మృతులు లేపబడ్డారు అలాగే ఎలిషా కాలములో ఏలియా కాలములో కూడా మృతులు లేపబడ్డారని మనం చూస్తాం ఒక విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా వెళ్ళి తన దండమును వాడి మీద ఉంచి తన చేతులు వాడి చేతుల మీద ఉంచి తన కాళ్ళు వాడి కాళ్ళ మీద ఉంచి తన నోరు వాడి నోట్లో పెట్టి గట్టిగా ఊదినప్పుడు ఆ యొక్క యవనస్తుడు లేచి కూర్చున్నాడని మనం చూస్తాం అలాగే ఎలీషా కాలంలో కూడా శూన్యమీరాలు అనేటువంటి ఆ ధనవంతురాలికి ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చినప్పుడు ఆ కుమారుడు చనిపోయినాడని గెహాజీ చెప్పినప్పుడు ఏలియా ఎలీషా తన దండమును పంపించినాడు గహాజీ ఆ దండమును తీసుకుని వెళ్ళి వారి మీద పెట్టినప్పుడు అతడు లేచి కూర్చున్నాడు ఇలాగ బైబిల్లో మృతులు లేపబడ్డారు మరి మృతులు లేపబడని క్రీస్తు కూడా లేపబడలేదు అసలు క్రైస్తవ్యము యొక్క పునాది దేని మీద ఆధారపడింది అంటే రిజర్వక్షన్ పునరుత్నం మీదే ఆధారపడింది క్రీస్తు లేవకపోతే ఇక మనకు అసలు సజీవమైన లేరు ఇక మనం ప్రకటించుకోవడం కూడా అనవసరము ఎందుకంటే క్రీస్తు కూడా అందరిలాగే వచ్చి చనిపోయి అలాగే ఉండిపోతే ఇక మనం కూడా ఆ విధంగానే ఉండిపోవాల్సి వస్తుంది ఇక జీవం అనేది లేదు పునరుత్నం అనేది లేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములలోనే ఉన్నారు ఎందుకంటే క్రీస్తు పునరుత్నము వలన ఒక విషయం జరిగింది అదేమిటంటే మనుష్యులకు పాపక్షమాపణ కలిగింది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినములో పౌలన్నాడు క్రీస్తు యొక్క విశ్వాస నియమము పాప నియమముల మరణము నుండి మమ్ములను విడిపించను ద రూల్ ఆఫ్ ద లా ఈజ్ ద డెలివర్డ్ ఫర్ అస్ ద రూల్ ఆఫ్ ది క్రైస్ట్ కాబట్టి క్రీస్తు నియమము ధర్మశాస్త్రం యొక్క పాప మరణముల నియమము నుండి మమ్మలను విడిపించింది ద గాస్పల్ ఈజ్ జెలివ్ ఫ్రమ్ ద సీన్ సువార్త వలన పాపక్షమాపణ కలుగుచున్నది అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి రెండు వేల సంవత్సరాలైంది ఏసయ్య ఈ లోకానికి వచ్చి ఈ రెండు వేల సంవత్సరాల్లో ఎందరో నిద్రించారు ఆయన విశ్వాసం ఉంచినవారు మరి వారు కూడా వ్యర్థమైన అపోస్తులు నిద్రించారు ప్రవక్తలు నిద్రించారు సువార్థికులు నిద్రించారు గొప్ప గొప్ప భక్తులు నిద్రించారు మరి నిద్రించిన వారిని గూర్చి బైబుల్ ఏమని చెబుతున్నది మొదటి దేశంలోనికి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవచనములో అంటూ ఉన్నాడు సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు నాకు నాకిష్టం లేదు మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోనికి మేఘముల మీదకు కొనిపోబడదుము అని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు దూత శబ్దముతోను దేవుని బూరతోను ఆర్భాటముతోను ప్రభువు దిగివచ్చును ఇక్కడ క్రీస్తు రాకడ పునరుత్నానికి అనుసంధానమై ఉంది ఎప్పుడైతే ఏసు రెండవ రాకడలో ప్రత్యక్షమవుతాడో నిద్రించిన వారు మేల్కొనెదరు అనేక సమాధులు తెరవబడును పాతాళము తన మృతులను అప్పగించను తన మృతులను అప్పగించను పర్వతాలు భూమి తన మృతులను అగ్ని నీరు ఇవన్నీ తమ మృతుల్ని పంచభూతాలు అప్పగించాయని ప్రకటన గ్రంథములో వ్రాయబడింది వెన్ జీజస్ కమింగ్ ఎట్ ద సెకండ్ టైం యేసు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఈ సంగతి జరుగుతుంది అని బైబులు సాక్ష్యం ఇస్తున్నది కనుక నిద్రించిన వారును నశించిరి మరి వీరు నశించిపోవాల్సిందేనా ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అసలు నిరీక్షణ అంటే ఏమిటి మనము చూడని దాని కొరకు ఎదురు చూడడము అందుకనే పౌలు అన్నాడు దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు ద విజిబుల్ థింగ్స్ ఆర్ టెంపరర్ దృశ్యమైనవి అనిత్యములు ద అన్విజిబుల్ థింగ్స్ ఆర్ ఎటర్నల్ అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైన వాటి కొరకు ఎవడు కనిపెట్టును అన్నాడు మనము చూడని దాని కొరకు కనిపెట్టి నెడలా మనము నిరీక్షణ గలవారమైందము విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునయున్నది ప్రార్థన చేసుకుందాం మహాగణిత వహించిన మా యేసు విఘలమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం క్రీస్తు పునరుత్నము రెండవ భాగాన్ని గురించి ఇంతవరకు ధ్యానించాం చెప్పబడిన మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరిచి దుష్టుడు అపవాది సాధారణ ఎత్తుకొని పోకుండా దివాక్యము వారి హృదయాల్లో భద్రపరిచి ఏ విధమైన వాదములకు తావు లేకుండా పునరుత్నాన్ని గట్టిగా విశ్వసించుటకు దుష్టుడు ఏ ప్రయత్నము చేయకుండా వారిని బంధించమని నరైన ఏ సునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన సుక్రిస్తు కృపయు పరిశుద్ధాత్మద్ వచ్చి ఆయన సహవాస్మయని సన్నిధి మూలువకముందు సకల పరిశుద్ధుల విశ్వాసులకును ఆయన సముఖంలో ఉండి ఇంతవరకు ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ఆయన దాసులు దాసురాడుకు ప్రతి కుటుంబానికి సదాకాలము తోడయుండి ఉండి నడిపించునిగాక ఆమెన్ ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం సాతాను శక్తులకు సర్వం నాశనం నాశనం సర్వనాశనం ఏ సునామమునికి సంపూర్ణ జయం సంపూర్ణ జయం సంపూర్ణ జయం ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు అందరికీ వందున్నారు మీ ప్రార్థనా అవసరాలు కొన్నేడల ఈ తెర మీద కనబడే ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించండి అలాగే ప్రభు పరిచర్యలో టీవీ పరిచర్య ముందుకు సాగునట్లుగా మరి స్పాన్సర్సు ప్రేరేపించబడిన వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి పదిహేను వందల రూపాయలు మీరు పంపించినట్లయితే సువార్త ఇంకా అనేకులకు అందించబడుతుంది ఈ పరిచర్యను ప్రోత్సహించండి మరి ఈ పరిచర్య ద్వారా మీ కుటుంబాలను బహుగా దేవుడు ఆశీర్వదించి వర్ధిల చేయగలడు ఎందుకంటే దేవుడు రుణపడేవాడు కాదు గాడ్ ఈజ్ కెనా డేటర్ టు మ్యాన్ అయిన మనుషులందరికీ సర్వము దయచేయవాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ హస్తము చేపాలని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాం ప్రత్యేకంగా మా పరిచర్య కొరకు ప్రార్థించండి మమ్మల్ని సంప్రదించండి మా చిరునామా ప్లే బోర్డు మీద వేయబడుతుంది దాన్ని కూడా ఉత్తర ప్రతి నీడలా మాకు తెలియజేయలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యూ అంటే